ఇండియన్ స్టార్ జావలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ లో భారత్కు బంగారు పతకం అందించిన ఆయన హంగేరీలోని బుడాపెస్ట్ నివేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించారు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. క్వాలిఫైర్స్ లో నీరజ్ బళ్ళాని 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైన రెండో మారు జావలిన్ ను 88.17 మీటర్లు విసిరారు. ఈ త్రోతో బంగారు పతకాన్ని సాధించారు. అతనికి మించి ఇంకెవ్వరూ బెల్లాన్ని విసరలేకపోయారు. పాకిస్తాన్ కి చెందిన అర్షద్ నదీం రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించారు. చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకబ్ వడ్లేజ్ 86.67 మీటర్లు విసిరి కాంస్యం గెలుచుకున్నారు. దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ ని ఏకకాలంలో సొంతం చేసుకున్న రెండో భారతీయుడిగా చోప్రా నిలిచారు. బింద్రా 23 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్, 25 ఏళ్ల వయసులో ఒలింపిక్స్ స్వర్ణం గెలిచారు. 2021 టోక్యో ఒలింపిక్స్ లో తొలి భారత ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ గోల్డ్ మెడలిస్ట్ గా నిలిచిన చోప్రా 2022 ప్రపంచ ఛాంపియన్షిప్ లో రజత పతకం సాధించారు. वो करना बाकी है, कोई बात नहीं. आज मैं सोच रहा था हो जाएगा, पर मेडल बहुत ज्यादा इंपॉर्टेंट था. गोल्ड मेडल अभी अपने पास है ये, और अभी अगले और कॉम्पिटिशन है, अभी टाइम है, तो उनमें और ज्यादा जोर लगाए. ప్రస్తుత పతకంతో ఒలింపిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ ని ఏకకాలంలో గెలుచుకున్న మూడో జావెలిన్ థ్రోయర్ గా భారత సూపర్ స్టార్ నిలిచారు. నీరజ్ విజయంతో హర్యానా పానీపట్ లోని ఆయన ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. ఆయన తండ్రి అందరికీ స్వీట్లు పంచారు. ఈ విజయం తన కొడుకుది మాత్రమే కాదని యావత్ భారతదేశాందన్నారు. ఆయన వెనక కోట్లాది మంది భారతీయులు అండగా నిలిచి ప్రార్థనలు చేశారన్నారు. पूरे देश के लिए, पूरे हिंदुस्तान के लिए ही बहुत ही खुशी का दिन है कि वर्ल्ड चैंपियनशिप में भी हम लोगों ने जैसा सोचा था उसके अनुरूप गोल्ड मेडल हासिल किया.